దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా కేవలం కరీంనగర్ జిల్లాలోనే డెబ్బై మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అధికారిక లెక్కల ప్రకారమే నలభై ఏడు మంది చనిపోయినట్టు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలో తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిని పరిశీలించేందుకు పెద్దపల్లి డివిజన్లో పర్యటిస్తున్నాం అయితే మనం ప్రస్తుతం చూస్తున్న ఈ రౌతు మధురయ్య అనే వ్యక్తి గత నెలలోనే ఇక్కడ సుల్తానాబాద్లో చనిపోవడం జరిగింది చెట్టు కూరు వేసుకొని అంటే తనకున్న మూడెకరాల పొలంలో రెండున్నర ఎకరాల్లో వరి పంటను వేశాడు మధురయ్య అయితే కరెంటు కోతలు అదేవిధంగా వర్షాభావ పరిస్థితులతో పూర్తిగా పంట ఎండిపోయిన పరిస్థితుల్లో కూరగాయల పంట చేద్దామని చెప్పి ఆ పంటను తీసేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయనకు ఎలాంటి అంటే కరెంటు కోతలు అదేవిధంగా అసలు అప్పుల ఊబిలో చిక్కుకొని అతను ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి నెలకొంది ఉరి వేసుకొని మధురయ్య ఆత్మహత్య చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ కుటుంబం చాలా రికార్డుతే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉంది వాళ్ళ బంధువులు ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఆ రోజు ఏం జరిగింది అసలు పొలం రెండు ఎకరాలు మూడెకరాలు ఉంటే రెండు ఎకరాల పొలం పెట్టుకున్నాం ఎండిపోయింది అది పోయింది అంటే సాగు చేద్దామని అనుకొని దున్నిచ్చినాం దున్నిచ్చి కూరగాయలు పెట్టుకుందాం అనుకున్నాం కరెంటు లేదు పారలేదు లేదు అట్లా ఎడిచిపెట్టినాం నా ఆరోగ్యం ఇంకా బాగాలేదు అలా కొడుకును నేను నా పేరు శ్రీనివాస్ ఆయన బాకి తెచ్చిండు నాకు పెట్టిండు పంట నష్టం జరిగింది బావి తోడినాం సార్ బావి తోడితే బండపడ్డేది దాంట్లో రెండు లక్షల దాకా బావికి పెట్టినాం ఎడ్లు చనిపోయినాయి రెండు రెండు బర్రెలు చనిపోయినాయి ఒక బర్రెడ్ పోయింది తెలియదు ఒకటి ఏంది అంటే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ అమ్మ చెప్పండి అసలు మీ తమ్ముడు చనిపోయినాడు కదా ఆయన గురించి అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక బావి తాగితే బావిలో బండ పడ్డది రెండెకరాలన్నర పొలం పెడితే ఆ పొలం ఎండిపోయింది కూరగాయలు పెట్టుకుందాం అంటే కరెంటు సరిగ్గా లేదు ఇక నాలుగు లక్షల అప్పు పిల్లగాండ్లకు చదువుకెళ్ళలేదు ఇక ఈయనకు ఆరోగ్యం మంచిగా లేదు ఇక ఆయనకు బాధ అనిపించి ఇక అట్లా చేసుకున్నాడు చెప్పండి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు మధురయ్య మీ ఇంటి పక్కనే మీ రూపురు ఇలా చనిపోవడం అనేది ఏ విధంగా మీకు అనిపిస్తుంది ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతు రైతులు ఎక్కువ ఇప్పుడు పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మధురయ్య మృతి గురించి మీరు ఏం చెప్తారు మధురయ్య అంటే ఇక వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళ ఇంట్లో పోషించడం అంటే ఇక అతని ద్వారానే ఇతను కూడా ఎక్కువ ఇక పొలం పొన్న ఇలా కొడుకునేసుకుని చి పొలం పనులు చేసుకునేవాడే కాకపోతే అనుకోకుండా ఇక చనిపోయాడు కాకపోతే కొద్దిగా ఏంటంటే మనసుకు మన బాధలు తట్టుకోలేక ఈ అప్పుల బాధలు ఈ పంట వాటికి వడ్డీ కట్టలేక ఏ పంటలు ఇవ్వలో అనే అర్థం కాక కొన్ని కూరగాయలు కూడా సాగు చేసుకున్నాడు ఈ మధ్యనే ఈ కరెంటు కూడా చక్కగా లేకపోయేసరికి ఆ బాధకు ఉరి వేసుకోండి ఇది మొత్తం మీద అంటే రైతులు బాగుపడాలంటే కరెంటు కోతలు నివారించాలని అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో వారికి తగ్గ రుణాలకు సంబంధించినవి కూడా బ్యాంకుల్లో ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అదేవిధంగా అధిక వడ్డీ రేట్లతోని ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద వారు నడ్డి విరుగుతుందని ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి వీరు చెప్తున్న పరిస్థితి ఈ ఆనవాళ్ళను కూడా మనం ఈ పేపర్లో చూడవచ్చు అంటే మొత్తం మీద డెబ్బై మంది రైతులు ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఆత్మహత్యల పరంపర ఇదే విధంగా కొనసాగుతుంటే మాత్రం రైతు అసలు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికారిక లెక్కలే నలభై ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి దీన్ని సీరియస్ అంశంగా భావించాల్సిన తరుణం మాత్రం ఆసన్నమైంది కెమెరా పర్సన్ సలీంతో తో కలిసి రమణ ఎక్స్ప్రెస్ టీవీ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నుంచి